ఇటీవల భారత ప్రధాని ఏ దేశంలో 75 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శ్రీలంక. భారత్ ఏ దేశానికి మధ్య విజన్ డాక్యుమెంట్ ఒప్పందం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శ్రీలంక. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మయన్మార్. 2011 మరియు 2023 జూన్ వరకు ఎంతమంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 17.50 లక్షలు. 2022లో ఎంతమంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2,25,620. మహాత్మా గాంధీ మినిమం గ్యారంటెడ్ ఇన్కమ్ స్కీమ్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రాజస్థాన్ రాష్ట్రం. ఇటీవల కేంద్రం కైలాస మానస సరోవర్ యాత్రకు కొత్త దారిని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్. అడ్మిరల్ లీసా ప్రాంచేటి ఏ దేశానికి సంబంధించి తొలి మహిళ అధిపతిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అమెరికా దేశం. ఇప్పటి వరకు యుఎన్జిఏలో హిందీలో మాట్లాడిన భారత ప్రధానులు ఎంతమంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇద్దరు. టెస్టు భారత సంతతి మహిళ నీరా టండన్ ఏ దేశానికి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్గా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అమెరికా దేశం. ప్రాణాంతక మిడ్స్ కోవ్ను మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ 2023లో మొదటగా ఏ దేశంలో గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యునైటెడ్ స్టేట్స్. ప్రభుత్వ రంగ సంస్థలకు అత్యధిక రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు వరుసగా 5 సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కెనరా బ్యాంకు. భారత ప్రభుత్వం మేరీ మాటీ మేరా దేశ్ ప్రచారాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆగస్టు 9 నుంచి 15 వరకు. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్ను ఎవరు జాతికి అంకితం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నరేంద్ర మోదీ. చైనాకు నూతన విదేశాంగ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వాంగ్ ఈని. మూవింగ్ మెంటల్ హెల్త్ బియాండ్ ఇన్స్టిట్యూషన్స్ అనే జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భారతి ప్రవీణ్ పవార్. ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 థానీ అల్ జయాది. ఎంఎస్ఎంఈల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో వాల్మార్ట్ మరియు ఫ్లిప్కార్ట్ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తెలంగాణ. 20 మిలియన్స్కు పైగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్ల పరికరాలను అనుసంధానం చేసిన దేశంలో మొదటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎయిర్టెల్. ఏ రాష్ట్రంలోని కొన్ని వర్గాలను ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు రాజ్యాంగం ఆర్డర్ బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించింది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఛత్తీస్గఢ్. నాగాలాండ్ నుంచి రాజ్యసభకు అధ్యక్షత వహించిన తొలి మహిళగా ఎవరు గుర్తింపు పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఫాగ్నో కోనియాక్. ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఐసీసీ 2 అంతర్జాతీయ మ్యాచ్లను ఆడకుండా నిషేధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భారతదేశం. కింది వాటిలో ఇటీవల ఏ క్రీడా సంఘానికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక గుర్తింపు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భారత హ్యాండ్బాల్ సంఘం. కార్గిల్ విజయ్ దివాస్ను ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జూలై 26. ఇటీవల సిఆర్పిఎఫ్ ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 85. కేంద్ర హోంమంత్రి ఏవియేషన్ సెక్యూరిటీ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఢిల్లీ. దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముంబై హైకోర్టు. ఇటీవల 110వ ఎడిషన్ టూర్ ది ఫ్రాన్స్ విజేతగా నిలిచిన జోనస్ వింజిగార్డ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డెన్మార్క్. ఇటీవల దేశంలో మొదటి ట్రాన్స్జెండర్ బర్త్ సర్టిఫికేట్ పొందిన నూర్ షెకావత్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాజస్థాన్ రాష్ట్రం. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫాంగ్నోన్ కోనియాక్ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా ఎంపీగా నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నాగాలాండ్ రాష్ట్రం. ఇటీవల ఏ దేశం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వివాదాస్పద జ్యుడిషియల్ రీఫార్మ్ బిల్లును ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇజ్రాయిల్. భారతదేశపు మొదటి ఫిషరీస్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కేరళ రాష్ట్రం. మహారాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రతిష్టాత్మక మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డును ఏ పారిశ్రామికవేత్తకు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రతన్ టాటా. పిఎస్ఎల్వి C-56 రాకెట్ ఏ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సింగపూర్ దేశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శివేంద్రనాథ్. రైతుల కోసం యూరియా గోల్డ్ అనే కొత్త రకం యూరియాను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నరేంద్ర మోదీ. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో అత్యధిక వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన స్విమ్మర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కేతి లేడేకి. ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023లో యూత్ పురుషుల 55 కేజీల కేటగిరీలో రజతం గెలుచుకున్న తెలుగు వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గురు నాయుడు. ఇటీవల ఇండియా ఏ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో 295 మిలియన్ డాలర్ల లోన్ ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బీహార్ రాష్ట్రం.
2023 వరల్డ్ హైపటైటిస్ దినోత్సవం నినాదం వన్ లైఫ్ వన్ లివర్. అయితే ఈ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జూలై 28. ఇటీవల ఆర్బీఐ ఎన్ని దేశాల్లో ఓస్ట్రో అకౌంట్స్ తెరిచే అవకాశాన్ని కల్పించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 22 దేశాలు. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించనున్నదని ఏ సంస్థ నివేదిక తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎస్బీఐ. భారతదేశం నుంచి వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో చేరిన మొదటి నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బెంగళూరు. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్లో చేరిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇజ్రాయిల్. స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యునెస్కో. హన్ మనట్ ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాంబోడియా. భారత ప్రధాని 13వ అధికారాన్ని అమలు చేయాలని ఏ దేశాన్ని కోరాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీలంక. ఇటీవల ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. ఉన్మేష ఉత్కర్ష్ వేడుకలను ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. యుద్ధ అభ్యాస్ ఏ 2 దేశాల మధ్య నిర్వహించే విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భారత్ మరియు అమెరికా. భారతీయ అమెరికన్ అయిన షోహిని సిన్హాకు ఏ విభాగంలో ఉద్యోగాన్ని కల్పించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎఫ్బిఐ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఎంఆర్ఐ స్కానర్ను ఏ నగరంలో అందుబాటులోకి తెచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 న్యూఢిల్లీ.